దళిత బంధు విషయంలో కంప్లీట్ గా ఇది ఎట్లుంటదంటే కేసీఆర్ ది ఓడెక్కినాక ఓడమల్లన ఓడదీనాక బోడమల్లన కోతి ముసలి ఆట ఉంటుంది చూడు సేమ్ అదే ఉంటది ఇప్పుడు ఎలక్షన్ ఉండదని రైతు బంధు దళిత బంధు అంటున్నాడు రేపు బీసీ బంధు అంటాడు ఎల్లుండి ఓసీ బంధు అంటాడు ఎలక్షన్ లేకపోగానే ఏం అన్ని బంధు అంటాడు ఇంకేముండే అలా ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి కుట్ర దళితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ తోని కేసీఆర్ కుటుంబార్ తోని తెలంగాణ రాష్ట్రానికి అత్యంత పెను ప్రమాదం ఉండదని నేను గమనించాలని కోరుతున్నా రెండో విషయం ఈ రోజు మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేను మూడు పర్యాయాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరం కూడా ప్రజలు మొత్తం గెలిపించారు మూడు సంవత్సరాలు మూడు పర్యాయాలు 15 సంవత్సరాలు దాదాపుగా 17 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నది ఆయన అభివృద్ధి ఎక్కడెక్కడ ఏం చేసిండు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో ఏమి తెచ్చిండు ఎన్ని ఫండ్స్ తెచ్చిండు ఎంపీ ఫండ్ ఎంత పీఎం ఫండ్ ఎంత అసలు అభివృద్ధి ఎంత చేసిండు అనేది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం కంప్లీట్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద రెండోది ఆయనతోని అభివృద్ధి సాధ్యం కాదు ఆయనకు చేత కూడా కాదు అని నిరూపణ అయిపోయింది ఎందుకంటే గత ఎలక్షన్లలో కూడా మేము ఎన్నో సార్లు ఆయన చేసినటువంటి తప్పులు ఎండగట్టినాం ఇంకా కూడా దాన్ని నిరూపించలేకపోయిండు బస్ స్టాండ్ లేదు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ఒక మినీ స్టేడియం లేదు వండపడకల ఆసుపత్రి లేదు బస్ స్టాండ్ లేదు అసలు డిగ్రీ కాలేజ్ అన్నాడు అది కూడా లేదు ఎక్కడ కూడా ఏమైనా అభివృద్ధి ఉన్నదా కనుక ఆయనతో కాదు కాబట్టి ఉప ఎన్నిక వస్తే దళిత బంధు బీసీ బంధు ఓసీ బంధు అన్నీ వస్తాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నికల ఇవన్నీ అన్న స్కీమ్లు వచ్చి అప్పుడన్నా అభివృద్ధి అవుతుందని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటాము ఎమ్మెల్యే 24 గంటల టైం ఇస్తున్నాము ఆయన రాజీనామా చేస్తే రాజేంద్ర నగర్ ప్రాంతము ఇక్కడ శంషాబాద్ ప్రాంతము అంతా పూర్తిగా అభివృద్ధి అయితే ఉప ఎన్నిక వస్తే అప్పుడు కేసీఆర్ కు గుర్తుకు వస్తే ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ